నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పోలవరంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం. నీతి ఆయోగ్ భేటీలో ప్రతిపాదించాలని నిర్ణయం. శాంతి భద్రతల్లో ఏపీని అగ్రస్థానంలో నిలుపుతామన్న సీఎం. వైసీపీ రాజకీయ ప్రేరేపిత కేసులపై అసెంబ్లీలో శ్వేతపత్రం. ఏపీలో వైసీపీ అక్రమాలపై కేంద్ర ఏజెన్సీలతో దర్యాప్తు చేయించాలి. లోక్సభలో ఎంపీ సీఎం రమేష్ డిమాండ్. మదనపల్లె దసరాల దహనం కేసులో నాలుగో రోజు ముమ్మర విచారణ. మూడు జిల్లాల కలెక్టర్లతో సిసోదియా భేటీ. ఆధారాల వేటలో సీఐడి. మదనపల్లె సబ్ కలెక్టరేట్ కు పోటెత్తిన భూ బాధితులు. వైకాపా దుర్మార్గానికి బలయ్యామని కన్నీరు. మహారాష్ట్రను ముంచెత్తుతోన్న భారీ వర్షాలు. ముంబై, పుణేలోని లోతట్టు ప్రాంతాలు జలమయం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గం పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై చర్చించింది. డయాఫ్రమ్ వాల్పై టెక్నికల్ కమిటీ ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కోసం నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు ప్రతిపాదించనున్నారు. ఢిల్లీలో ఈ నెల 27వ తేదీన జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనలు పెట్టనున్నారు. నీతి ఆయోగ్లో ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తప్పనిసరి కావడంతో మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించకుండా గతంలో నిర్దేశించిన దానికే కట్టుబడి ఉండేలా చూడాలని కేబినెట్లో తీర్మానం చేశారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత తామే తీసుకుంటామని కేంద్రం చెప్పడంపై కేంద్రాన్ని అభినందిస్తూ తీర్మానం చేశారు. బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వటంపై, అమరావతికి నిధులపై కేంద్రాన్ని అభినందిస్తూ కేబినెట్లో తీర్మానం చేశారు. వైసీపీ చేసే రాజకీయ విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలని మంత్రులకు సీఎం సూచించారు. ఈ విషయంలో ఎక్కడా వెనుకంజ వేయొద్దని దిశానిర్దేశం చేశారు. శాంతి భద్రతల విషయంలో ఏపీని దేశంలోని అగ్రస్థానంలో నిలుపుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు రాజకీయ ప్రేరేపిత కేసులపై సమీక్షిస్తామని, అక్రమ కేసులు పెట్టిన అధికారులను శిక్షిస్తామని ప్రకటించారు. అదే సమయంలో అధికార పక్ష సభ్యులెవరూ కక్షపూరిత రాజకీయాలకు వెళ్లొద్దని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు తనతో పాటు పవన్ కళ్యాణ్ పైన కేసులు పెట్టారన్నారు. సమాజంలోని అన్ని వర్గాలు గత ప్రభుత్వ బాధితులేనన్న సీఎం, అందరూ 5 ఏళ్లుగా బిక్కుబిక్కుమంటూనే బతికామన్నారు. గత పాలనలో మానసికంగా, శారీరకంగా ఎంతో మనోవేదన పడ్డారన్న సీఎం, పోలీసుల అండతో ప్రజాస్వామ్య పునాదులపైనే గత వైసీపీ ప్రభుత్వం దాడులు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. లో 17 కేసులు పెట్టారు. జెడ్ కేటగిరీ అంటే మా ఇంటి పైన డ్రోన్ ఎగరేస్తారు. తెలో ఆత్మ కోరుకోవాలంటే ఇంటికి గేటుకు తాళ్లు కట్టి నిర్బంధిస్తారు. ఎక్కడా నన్ను కదలనీయకుండా చేశారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు, ఆయన మీద 7 కేసులు పెట్టారు. రాజకీయ కార్యకలాపాలు పరిమితం చేసి విశాఖపట్నం నుంచి వెళ్లిపోమని నోటీసు ఇచ్చి మరీ పంపించారు. బలవంతంగా హోటల్ నుంచి వెకేట్ చేసి బయట వెళ్లే వరకు వెంటాడారు. ఫర్నిచర్ చోరీ నెపంతో కోడెలను బలి తీసుకున్నారన్న చంద్రబాబు, జగన్ ఇంట్లో ఇప్పటికీ ప్రభుత్వ ఫర్నిచర్ ఉందని గుర్తు చేశారు. ఎంత దారుణంగా చేశారంటే, ఇక్కడే స్పీకర్ గా పనిచేసినటువంటి కోడెళ్ల శివప్రసాదరావు, అందరు కూడా ఆయన పల్నాడు పులిగా పిలిచేవారు. అలాంటి వ్యక్తి మీద 18 కేసులు పెట్టారు. నేను అడుగుతున్నా, ఏదో ఫర్నిచర్ ని ఆయన మిస్యూజ్ చేశాడని, ఆ ఫర్నిచర్ తిరిగి ఇవ్వలేదని కేసు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆనాటి ముఖ్యమంత్రి, ఇప్పుడు కూడా ఆయన ఇంట్లో ఫర్నిచర్ ఉంది, గవర్నమెంట్ ఫర్నిచర్ ఉంది. వెంటాడి కేసులు పెట్టి కడాన నేను ఇంకా బ్రతకలేని ఈ అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు కోడెళ్ల శివప్రసాదరావు. దశ మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. కడాన అటెంప్ట్ రేప్ కూడా కేసు పెట్టారు మీ మీద. ఎంపీ 5 సంవత్సరాలు నియోజకవర్గానికి పోని ఎంపీ ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది కూడా ఒక రికార్డ్. రవి రామకృష్ణరాజు ఉన్మాదానికి పరాకాష్ట ఇవన్నీ. తెలుగుదేశం నేతలపై గత 5 ఏళ్లలో పెట్టిన కేసుల వివరాలను ప్రెజెంటేషన్ ద్వారా చంద్రబాబు వివరించారు. జగన్ అరాచక బాధితుల్లో మీడియా కూడా ఉందన్నారు. మీడియా పైన దిశ మొన్నటి వరకు ఇక్కడ మీడియా కూడా ఆంక్షలు పెట్టి లోపల రానియని
పరిస్థితి వచ్చింది. మీడియా మేనేజ్మెంట్ పైన సిఐడి కేసులు వెళ్ళడం నాకు బాగా జ్ఞాపకం అధ్యక్ష రామోజీరావు గారు పద్మవిభూషణ్, ఆయన ఆరోగ్యం కూడా బాగలేదు లాస్ట్ డేస్ లో. ఆయన మీద కేసులు పెట్టి హెలికాప్టర్ లో ఆయన లిఫ్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే మీరు ఏం చేసినా పర్వాలేదు, నా ధర్మాన్ని నేను చేస్తానని చెప్పి ముందుకు పోయినటువంటి వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జీవితాంతం పోరాడారు, అనేక సందర్భాల్లో ప్రభుత్వాల పైన విమర్శించాడు, ఆయన చేయాల్సిన బాధ్యత చేశాడు. ఏ ప్రభుత్వం చేశాడు, నా మీద కూడా విమర్శించాడు ఎన్నోసార్లు. నేను ఎప్పుడు కూడా ఒక దాడి చేయడము లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేయడం ఎప్పుడు ఆలోచించాను అధ్యక్ష. లా అండ్ ఆర్డర్ పై మరింత లోతుగా చర్చించాలని, మరో సెషన్ నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరగా సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ప్రత్యేకించి లా అండ్ ఆర్డర్ మీద ఇంకొంచెం లోతుగా ఇంకొక సెషన్ జరగాలి అని చెప్పి మీ తరఫున ముఖ్యమంత్రి గారికి అభ్యర్థిస్తున్నా. ఈ రోజేమో మోర్ ఆఫ్ పార్టీ పరంగా ఏమేం జరిగాయి అని చర్చించాం. ఆ రోజున భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండాలి, చట్టం అంటే భయం వచ్చేలా ఉండాలి, 5 కోట్ల మంది ప్రజలకి భద్రత కలిగించేలాగా ఉండాలి, అలాగే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాంతి భద్రతలకి ఒక తలమానికంగా ఉండాలి, ఆ దిశగా ఒక కనీసం విస్తృత స్థాయి చర్చలు జరగాలి, అలాంటి దానికి మీరు ఇనిషియేట్ చేయాలని చెప్పి మీ తరఫున ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. సామాజిక మాధ్యమాల కట్టడికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. మహిళలపై అసభ్య పోస్టులు పెట్టిన వారి భరతం పడతామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో కూడా నేను అది కూడా చెప్తున్నా, ఈ రోజు నుంచి సోషల్ మీడియాలో చాలా స్ట్రిక్ట్ గా పెడతా, అవసరమైతే మొత్తం అనలైజ్ చేస్తా, సెపరేట్ విభాగం పెడతాం. ఎవడైనా సరే ఆడబిడ్డల పట్ల అసభ్యంగా వాళ్ళు దెబ్బతీసే విధంగా కానీ మాట్లాడితే క్యారెక్టర్ చేస్తే అలాంటి వాళ్ళని వదిలిపెట్టను. పబ్లిక్ లో నిలబెట్టి ఏం చేయాలి చేసి చూపిస్తా డెమాన్స్ట్రేషన్. ఆ విషయంలో ఎక్కడా రాజీ లేదు. శాంతి భద్రతల పరిరక్షణ ప్రభుత్వ కర్తవ్యమన్న చంద్రబాబు అందుకు ఎలాంటి చర్యలకైనా సిద్దమని వెల్లడించారు. అదే సమయంలో కక్షపూరిత చర్యలకు దిగొద్దని కూటమి సభ్యులకు తేల్చి చెప్పిన చంద్రబాబు సేవతోనే ప్రజల మెప్పు పొందాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రాలపై కేంద్ర ప్రభుత్వ సంస్థలతో దర్యాప్తు జరిపించాలని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ లోక్సభలో కోరారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ వైసీపీ నేతల అక్రమాలకు అండగా నిలిచిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ఈ రోజు పరిస్థితి చూస్తే మొత్తం దోచేశారు సార్. ఎంత అప్పులు చేసినారు, ఎంత అవుట్ స్టాండింగ్ బిల్స్ ఉన్నాయో కూడా ఈ రోజు పరిస్థితి తెలియదు సార్. ఒక నేరస్తుడు, ఒక ఆర్థిక ఉగ్రవాది ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏ విధంగా చెడిపోతుందో 5 సంవత్సరాలు మనం కల్లారా చూసాం సార్. అక్కడ జరిగిన ఏదైతే వైట్ పేపర్స్ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారో ఇవన్నీ స్టేట్ లో ఎంక్వైరీ చేయాలి. దానికి ఎవరైతే అధికారులు సహకరించారో వారిని ఇక్కడ సిబిఐ, ఈడీ, విజిలెన్స్ ఈ 3 కూడా ఎంక్వైరీ చేసి ఆంధ్రప్రదేశ్ లో దోచిన సొమ్మంతా, ప్రజల సొమ్మంతా కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఖర్చు పెట్టాలి సార్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారంటే ఇంకా కూడా వాళ్ళకి బుద్ధి రాకుండా అతను సొంత బాబాయిని చంపి ఈ రోజు ఢిల్లీలో వచ్చి ధర్నా చేస్తున్నాడు. 40 రోజులు కాలేదు గవర్నమెంట్ కు వచ్చి ఇతని పైన చర్యలు తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో జరిగిన నష్టాన్ని పూడ్చిపోతూ తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనలో 4వ రోజు విచారణ ముమ్మరంగా సాగింది. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ సిసోదియా 3 జిల్లాల కలెక్టర్లు, ఆర్డీఓలు తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించి ప్రభుత్వ అసైన్డ్ భూముల వివరాలపై ఆరా తీశారు. కుట్ర వెనుక ఎవరి హస్తం ఉందో తేల్చే పనిలో సిఐడి నిమగ్నమైంది. సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ మదనపల్లెలోనే మకాం వేసి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాల దహనం వెనుక కుట్రకోణంపై రెవెన్యూ పోలీసు యంత్రాంగం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తోంది. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోదియా సబ్ కలెక్టర్ కార్యాలయంలో అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దారులతో సమీక్ష నిర్వహించారు. చుక్కల భూములు, 22A ల్యాండ్స్ రిజర్వాయర్ల భూములు, అసైన్మెంట్ ల్యాండ్స్ భూముల రికార్డులన్నీ భద్రంగా ఉన్నాయా లేదా అనే దానిపై సిసోదియా ఆరా తీశారు. గడిచిన 3 ఏళ్లలో ల్యాండ్ కన్వర్షన్ చేసిన భూముల వివరాలపై చర్చించారు. ప్రధానంగా తిరుపతి జిల్లాలో జరిగిన ల్యాండ్ కన్వర్షన్ భూములపైన సిసోదియా రెవెన్యూ అధికారులకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. ఏ భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి, ల్యాండ్ కన్వర్షన్ ఏ విధంగా జరిగిందనే దానిపై జిల్లాల వారీగా ఆయన సమీక్ష నిర్వహించారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటన దృష్టిలో ఉంచుకుని ఇక ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రెవెన్యూ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
శస్త్రాల దహనం వెనుక ఎవరున్నారో తేల్చేందుకు సిఐడి ముమ్మరంగా శోధిస్తోంది. సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నర్ జిల్లా పోలీస్ యంత్రాంగంతో కేసు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో పాటు డిఎస్పీలు, సిఐలతో కేసు వివరాలపై ఆరా తీశారు. అగ్నిమాపక శాఖ అధికారులు, క్లూస్ టీమ్ సిబ్బందితోనూ సమావేశమై కేసు పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. దస్త్రాల దహనం ఘటనలో ఇప్పటికే 35 మంది అనుమానితుల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు వారి కాల్ డేటా పరిశీలిస్తున్నారు. ఆర్డీఓలు మురళి, హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్, విఆర్ఏ రమణయ్యను ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో కీలక పాత్రధారిగా ఉన్న వైసీపీ నాయకుడు మాధవరెడ్డి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. వైసీపీ గోండాలు భూములు కబ్జా చేసి కడుపులు కొడుతున్నారని, దీనిపై ప్రశ్నిస్తే చంపుతామని బెదిరిస్తున్నారని భూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్లో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ సిసోదియా ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు. దొంగపత్రాలు సృష్టించి భూములు స్వాధీనం చేసుకుంటున్నారని, కబ్జా గురించి అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని వాపోయారు. మాది అన్నమయ్య జిల్లా తంబాలపల్లి కాన్స్టెన్సీ ముల్కల్చెరు మండలం సార్. మాది గత 2014 సంవత్సరంలో టీడీపీ గవర్నమెంట్లో హౌసింగ్ పట్టా 1.5 సెంట్ ఇచ్చారు సార్. నాకు 1.5 సెంట్ ఇచ్చిన తర్వాత అక్కడ ఇల్లు కట్టుకొని గోళ్ల నిర్మాణానికి తెచ్చుకొని రేకుల షెడ్ వేసుకొని నేను నా పిల్లలు జీవనాన్ని గడిపేవాళ్ళం సార్. వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ 2023లో పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి ఒకసారి నన్ను పిలిపించి అక్కడి నుంచి నువ్వు జాగా ఖాళీ చేసేసేయాలా అన్నారు సార్. లేదు సార్, నాకున్నది అది 1.5 సెంట్, అది తప్ప నాకు వేరే సోర్సెస్ లేవు, మాకు మొగదిక్కు కూడా లేరు, ఇద్దరు పిల్లలు చేతులకు ఎక్కొచ్చారు అని బ్రాధేయపన్నాను సార్. 2 రోజులు టైం ఇచ్చి అంత లోపల నువ్వు ఖాళీ చేయకపోతే నీ కథ చూస్తాను అన్నాడు సార్. సరే అని ఉండిపోయినాను సార్. నేను లేని సమయంలో పోలీసు వారిని, రెవెన్యూ వారిని పంపించి అర్ధరాత్రి సమయంలో జేసీపీని పంపించి కుప్పగూలు చేస్తున్నారు సార్. మొత్తము ఎందుకు అలా చేస్తున్నారని నేను అడ్డం పడగా నా పైన కేసులు బనాయించి నన్ను రోడ్ల పైన తరుములాడి నా వస్తువులన్నీ ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది తీసుకొని వెళ్ళి లోపల పెట్టుకునేసినారు సార్. మాది వచ్చేసి వలసపల్లి సర్వే నెంబరు 773 మాది. మా పక్కన భూమి వాళ్ళది 883. అయితే గత 5 ఏళ్ళ నుంచి మాది భూమి పక్కన వచ్చేసి ఇసుక మట్టి అమ్ముతా ఉన్నారు. మేము 2 ఏళ్ళ తర్వాత మేము దాన్ని ఎత్తద్దు అనేసి మేము నిలబెట్టిన దానికి ఇప్పుడు మా భూమిని కబ్జా చేసేదని చూస్తున్నారు సార్. 40 ఏళ్ళ నుంచి మా ఆధీనంలో ఉండే భూమి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మాది అనేసి ఆక్రమించిస్తూ ఉన్నారు. మేము ఏమైనా ట్రాక్టర్ తీసుకొని దున్నల్లని తక్షణమే వచ్చిస్తారు సార్. వచ్చిస్తారు, ఇంకా 2 ముగ్గురు వచ్చేది పట్టుకొని కొట్టేది తిట్టేది, వల్గర్ మాటలు వల్గర్ చేష్టలు చేసేది, చాలా నాన్న ఘోరంగా హింసిస్తూ ఉన్నారు సార్. మాకు పక్కన భూమిలో ఇప్పుడు మాకు ఆ భూమి లేకపోతే మాకు ఆధారం ఏం లేదు సార్. మాకు ఎవరైనా ఇప్పుడు మామిడి తోప అంటే మామిడి తోపలకు ఎవరైనా మామిడికాయలు కోసేదానికి వచ్చేస్తే ఆయన పర్మిషన్, నా భూమిలోకి వచ్చేదానికి ఆయన పర్మిషన్ తీసుకొని రావాలని చెప్పి మాట్లాడతారు సార్. ఏమి వెంకటరమణ మా పక్కన భూమి ఆయన. అవును సార్, కొట్టినారు, తాళ్ళబొట్టు తెంచినారు సార్. తాళ్ళబొట్టు తెంచేసి వల్గర్ మాటలు మాట్లాడి వల్గర్ శేషలంతా చేసినారు సార్. నాకు భూమి దగ్గర అన్నమయ్య జిల్లా ముల్కల్చెరు సార్ మాది. అయితే బీసీ హాస్టల్ ఇది మాది అని చెప్పేసి వైసీపీ గుండాలు ముగ్గురు గోవింద్ భాస్కర్ రెడ్డి, రెడ్డి శేఖర్ రెడ్డి, రాజశేఖర, వీళ్ళు ముగ్గురు వచ్చి ఏం మొగతే ఉంటే గోడలన్నీ దొబ్బేసి ఈ మాదిరి బీసీ హాస్టలు, ఇంకోటి విద్యాకేతనం అన్ని చెప్పినారు. మాకు రాత్రిపూట వచ్చి బెదిరిస్తున్నారు సార్. నాకెవరు లేరు, మేమిద్దరమే. 30 ఏళ్ళైంది సార్, గవర్నమెంట్ దానికి బాడికి ఇచ్చిన బాడిగే కూడా తొలగొంటారు. ఆఫీసులకి చిత్రహింస పెడతా ఉన్నారు సార్. నిన్ను చంపుతారా, జేసీపీ తన్ని చంపుతారా, నేను చంపేస్తారా అంటారు సార్. విశ్వాసాన్ని మాట్లాడుతున్నారు, మాకు బలే వినాం సార్. ఎంఆర్ఓ ఆఫీసులో పూర్తిగా న్యాయం జరగడం లేదు సార్. ఉండే మాకుండే ల్యాండ్స్ కూడా వేరే వాళ్లకు దొంగ 50 రూపీస్ స్టాంప్స్ సృష్టించి వాళ్లకు రిజిస్ట్రేషన్ మామూలు చేసి వాళ్ళ పత్రాలు ఇచ్చి దొంగ పత్రాలు సృష్టించి ఫస్ట్ పాస్బుక్ ఇచ్చి మళ్ళీ దొంగ పత్రాలు సృష్టించారు సార్. మా భూమి ఉంది, మా నాన్నకి అనారోగ్యం కారణం వల్ల మా నాన్న చనిపోయినాడు. ఇప్పుడు మాకు ఎవరి జీవన ఆధారం లేకుంటే మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. మాకు చెప్పో పెట్టకుండా మా భూమిని లాక్కొని కొడుతున్నాం. మేము అక్కడ వెళ్తే కొడుతున్నారు వాళ్ళు. ఏమని అంటే ఎంఆర్ఓని, విఆర్ఓని అందరిని మాట్లాడాము. వాళ్ళు ఏమని అంటే మా మీ భూమి లేదు అంటారు, కానీ ఆన్లైన్ మటుకు మా నాన్న పేరు మీద అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు మాకు ఇవ్వడం లేదు.
ఇండి కూటమితో పొత్తు కోసమే వైసీపీ అధ్యక్షుడు జగన్ ఢిల్లీ పర్యటన సాగినట్లుందని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావల కేశవ్ అన్నారు. అసెంబ్లీలోనే తన ఛాంబర్లో మీడియాతో చిట్చాట్లో ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఢిల్లీ రోడ్ల మీద గగ్గోలు పెట్టడం దేనికని కేశవ్ ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చిన జగన్ అసెంబ్లీకి వచ్చి ఈ అంశంపై చర్చించాలన్నారు. జగన్ చెప్తున్న రాజకీయ హత్యల వివరాలు సభలో పెడితే చర్చించి సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతల వైఫల్యం ఉంటే సభలో చర్చించవచ్చన్న మంత్రి ఇవాళే శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో వైసీపీ నాయకుల మీద దాడులు జరుగుతున్నాయని ఢిల్లీలో ధర్నా చేసిన జగన్ అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. అసెంబ్లీకి వచ్చి అడగకుండా ఢిల్లీలో మాట్లాడితే లాభమేంటని నిలదీశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసేందుకు జగన్ ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. 36 మంది పేర్లు ఉన్నాయని అడిగితే చెప్పలేక పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి. ఈ రోజు మేము అడుగుతున్నాం, 36 హత్యలు జరుగుతున్నాయని అడుగుతున్నాం, ఎక్కడికో వెళ్ళి మాట్లాడుతున్నావు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళి ధర్నా చేసావు. ఈ రోజు ఇక్కడికి ఆల్రెడీ నువ్వు అమరావతి వచ్చావన్న సంగతి ఇక్కడ మా అందరికి తెలుసు. ఏ ఈ రోజు వచ్చి అసెంబ్లీలో కూర్చొని ఆ 36 మంది వివరాలు ఇచ్చే దమ్ము లేదా నీకు? ఈ రోజు ఆ 36 మంది వివరాలు మాకు ఇచ్చి దాని మీద ఎంక్వైరీ చేయించుకునే దమ్ము లేదా నీకు? ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా అడగాల్సిన వాటిని పక్కన పెట్టుకుని ఎక్కడో ఢిల్లీలోకి వెళ్ళి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా రాష్ట్రం మీద రక్తమడకలు అంటినట్టుగా వాటన్నిటికీ కూడా ఫోటో ఎగ్జిబిషన్ ఒకటి పెట్టి దాన్ని చాలా ఏమార్చి అక్కడ వాళ్ళని ఏదో రకంగా పెట్టుబడులు రాకుండా పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడానికి ఒక కుట్ర పూరితమైన వాతావరణాన్ని సృష్టించడానికి మాత్రమే చేస్తున్నాడు అధ్యక్ష. మాట్లాడితే లోకేష్ బాబు గారి చేతిలో రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్ ఉంది అంటారు. అరే రెడ్ బుక్ గురించి నీ కార్యకర్తలే పట్టించుకోవట్లేదు, నీకు మాత్రం నిద్ర రావట్లేనట్టుందా రెడ్ బుక్ గురించి ఆలోచించుకుంటా ఉంటే? విషయం ఏంటంటే ఆ రెడ్ బుక్ అనేది అవినీతి చేసిన వాళ్ళు, తప్పుడు పనులు చేసిన వాళ్ళ గురించి. ఈ లేదు భుజాలు తడుముకుంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. దయచేసి ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, ఇటువంటి చవకబారు ఆరోపణలు గవర్నమెంట్ మీద చేసి చవకబారు ప్రశ్నలు వేసి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయకుండా ఉండే పరిస్థితి పులివెందుల ఎమ్మెల్యేకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. మునుపెన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణాన్ని ప్రారంభించిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి నాయకత్వంలో రాష్ట్రం పరుగులు పెడుతుందన్నారు. బడ్జెట్లో ఏపీ రైల్వే మౌలిక సదుపాయాల కోసం కేంద్రం 9,151 కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు. రాష్ట్ర ప్రజల అవసరాలను గుర్తించి రికార్డు స్థాయిలో నిధులు విడుదల చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవులకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డైరెక్టర్ సతీష్ కుమార్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిశారు. అసెంబ్లీలోని డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఐఓసీ ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ఐఓసీ కార్యకలాపాల విస్తరణకు సంబంధించిన అంశాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు వివరించారు. ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు నిండు కొండను తలపిస్తున్నాయి. ఆల్మట్టి జలాశయం నుంచి 250,000 క్యూసెక్ల నీటిని నారాయణపూర్ జలాశయానికి, అక్కడి నుంచి జోరాలకు చేరుతోంది. జోరాల జలాశయం 46 గేట్ల ద్వారా 193,000 క్యూసెక్ల నీరు శ్రీశైలం వైపు పరుగులు తీస్తోంది. శ్రీశైలం నుంచి 31,000 క్యూసెక్ల వరద నీరు నాగార్జున సాగర్లోకి చేరుతోంది. సాగర్ నుంచి 6,500 క్యూసెక్ల వరద దిగువకు విడిచిపెడుతున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. జోరాల సుంకేశ్వర జలాశయాల నుంచి 254,700 క్యూసెక్ల వరద ప్రాజెక్టు కొచ్చిపెట్టు చేరుతోంది. ఎడమగట్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా 31,784 క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 855 అడుగులుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలుగా కాగా ప్రస్తుత నిల్వ 92 టీఎంసీలుగా నమోదైంది. మహారాష్టలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉరకలేస్తోంది. భద్రాచలంలో నీటిమట్టం మళ్లీ పెరిగింది. మంగళవారం వరకు తగ్గిన గోదావరి నీటిమట్టం ఇవాళ 47 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాదక హెచ్చరిక కొనసాగుతోంది. మహారాష్టలోని ముంబై, పుణే సహా పలు ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలతో ముంబైలో ఎటుచూసినా నడుము లోతు నీళ్లు దర్శనమిస్తున్నాయి. చెరువులు పొంగి పొర్లుతున్నాయి. వందల కొద్ది వాహనాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మహారాష్ట్ర భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. రాజధాని ముంబై జలమయమైంది. పలు ప్రాంతాల్లో వరద నీటి ఉధృతి తీవ్రంగా ఉంది. నగరానికి నీటిని సరఫరా చేసే 7 సరస్సుల్లో 2 పొంగి పొర్లుతున్నాయి. సాయన్, చెంబూర్, అంధేరి ప్రాంతాలపై వరద ప్రభావం తీవ్రంగా పడింది. వందల కొద్ది వాహనాలు నీటమునిగాయి. నివాసాల్లోకి నడుములోతు నీళ్లు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో విమానయాన సంస్థలు ప్రయాణికులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి. విమాన సమయాలు మారాయని, బయలుదేరే ముందు ఫ్లైట్ స్టేటస్ తనిఖీ చేసుకోవాలని సూచించాయి. పుణేలో భారీ వర్షాల కారణంగా 4 ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 3 గురువారం ఉదయం డెక్కన్ జింకానా వద్ద కరెంటు షాక్కు బలయ్యారు. లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. కదక్ వాసుల డ్యాంలో భారీగా నీరు చేరడంతో దిగువకు 35,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు పుణే కలెక్టర్ సుహాస్ దివాసే వెల్లడించారు. వాతావరణ విభాగం ముంబై, పుణే సహా పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ను జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ముంబైలోని విద్యాసంస్థలకు, కార్యాలయాలకు అధికారులు సెలవులు ప్రకటించారు. ముంబై, ఠానే, పుణేలో వరద పరిస్థితులపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ సమీక్ష జరిపారు. డెమోక్రటిక్ పార్టీతో పాటు దేశాన్ని ఏకతాటిపై నిలపడం కోసమే తాను అధ్యక్ష రేసు నుంచి వైదొలిగినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. అధ్యక్ష రేసు నుంచి వైదొలిగిన తర్వాత తొలిసారి ప్రసంగించిన బైడెన్ అందుకు గల కారణాలను వివరించారు. తర్వాత తరానికి బాధ్యతలను అప్పగించడమే మేలైన మార్గమని భావించినట్లు తెలిపారు. అమెరికా రాజకీయాల్లో స్పష్టమైన విభజన కనిపిస్తోందని, దానికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. పదవుల కంటే ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే ముఖ్యమంటూ వైదొలగాలన్న తన నిర్ణయాన్ని బైడెన్ సమర్థించుకున్నారు. నియంత నిరంకుశుల కంటే కూడా దేశం గొప్పదని పరోక్షంగా మాజీ అధ్యక్షుడు ట్రంప్పై విమర్శలు గుప్పించారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ సమర్థురాలంటూ ఆమె అధ్యక్ష అభ్యర్థికి తగిన వ్యక్తి అని పునరుద్ఘాటించారు. మిగిలి ఉన్న 6 పదవీ కాలంలో తన విధిని సమర్థంగా నిర్వర్తిస్తారని బైడెన్ హామీ ఇచ్చారు. సామాన్యులపై ధరల భారాన్ని తగ్గించడం, గర్భవిచ్ఛుతి హక్కు సహా ప్రజల స్వేచ్ఛను కాపాడతానని తెలిపారు. I need to unite my party in this critical endeavor. I believe my record as president, my leadership in the world, my vision for America's future, all merited a second term. But nothing, nothing can come in the way of saving our democracy. That includes personal ambition. So I've decided the best way forward is to pass the torch to a new generation. That's the best way to unite our nation. There's also a time and a place for new voices, fresh voices, yes, younger voices. And that time and place is now.